కాంగ్రెస్ ప్రజాపాలన చూసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎక్స్లో రెగ్యులర్గా ఏదో ఒక ట్వీట్ పోస్ట్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఏదైనా ట్వీట్ చేసేటప్పుడైనా మాట్లాడేటప్పుడైనా సరైన నివేదికలు, గ్రౌండ్ వర్క్ ఏంటో తెలుసుకుని చేయాలని సూచించారు కిరణ్ కుమార్ రెడ్డి. మళ్ళా మీరు అదే ఎక్స్ వేదికగా మళ్ళొక ట్వీట్ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో టాప్ 10 స్థానాలలో కూడా లేకుండా పోవడానికి కారణం కాంగ్రెసేనని ఏదో ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ని చూసి ఏమాత్రము దాని మీద ఎక్సర్సైజ్ చేయకుండా దాన్ని ఈ ర్యాంకింగ్స్ అనేది ఏ ప్రాతినిధికంగా తీసుకుర్రు ఈ ర్యాంకింగ్స్ ని అనేది ఆలోచన లేకుండా మీరు ఎక్స్ ప్లాట్ఫామ్ లో మీరు ఆ ట్వీట్ చేయడం అనేది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాము. ఎందుకంటే గత 8 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓర్వలేకుండా రోజు పొద్దున లేచి ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏదో ఒక ట్వీట్ పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టేయాలని చూస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2022 ఏదైతే గ్రాఫ్ తీసుకొని అప్పుడున్నటువంటి విధి విధానాలను తీసుకొని ఇప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యాచరణ ఈ రిఫార్మ్స్ ని ఏదైతే 2022 రిఫార్మ్స్ ని తీసుకొని ఇప్పుడున్నటువంటి ఈ ఆర్టికల్ వచ్చడం రావడం జరిగింది. కానీ కేటీఆర్ గారు అదేది పట్టించుకోకుండా దాని గురించి ఏది కనుక్కోకుండా ఆవేశపడిపోయి ట్వీట్ చేసిరు. ఇక నుంచి అయినా కేటీఆర్ గారు ఏదైనా ట్వీట్ చేసేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ సరి అయిన నివేదికలు తెప్పించుకుని సరి అయిన గ్రౌండ్ వర్క్ చేసి చెప్పాలని కోరుకుంటున్నా. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న మీకు బాధ్యత ఉంది ఏదైనా మాట్లాడేటప్పుడు ఏది వాస్తవము ఏది అవాస్తవం అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తూ మీ హయాంలో తీసుకున్నటువంటి రిఫార్మ్స్ ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ ని ఈ ప్రభుత్వ తప్పిదంగా చూపించడం చాలా తప్పని తెలియజేస్తున్నాను.